ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. స్ట్రైట్ గా పాయింట్కి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా సరే పొత్తు అనే పదం లేకుండా ఏ విధంగా బీజేపీతో అంటగాగారు. మొన్న కూడా అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్పారు, 25 సీట్లు మాకు వచ్చినా కూడా, 25 సీట్లు మాకు వచ్చినా కూడా మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము 25 సీట్లు బీజేపీకే సపోర్ట్ చేస్తామన్నది మనం చూసాం. అంతకు మునిపే ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో, సిఏ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, తర్వాత ట్రిపుల్ తలాక్ కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇక మణిపూర్లో వాళ్ళు వైలెన్స్ జరిగిన సైలెన్స్ కానివ్వండి, రైతులకు నల్ల చట్టాలు కానివ్వండి, షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ బాగ్ మీద మాట్లాడుకుంటే, ఏదైనా సరే జామియా మిలియాలో వైలెన్స్ జరిగినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు, మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ అన్ని దానిలలో బీజేపీకి మద్దతు ఇవ్వడం మనం చూసాం. నిన్న కూడా మనం చూసాం, వీడు ఒక అపోహలు సృష్టిస్తున్నారు, 4% రిజర్వేషన్లు రద్దు చేస్తారు. నేను ఒకటి దాని మీద మా పర్టికులర్గా ముస్లిం సోదరిమణులకు చెప్పదలుచుకున్నా, మోడీ గారు నిన్న వచ్చారు 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేస్తామని చెప్పారా? ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ప్రభుత్వాలు కర్ణాటకలాగా వాళ్ళ ప్రభుత్వాలు వస్తే హమారీ సర్కార్ జబ్ ఆయంగి, ఇక్కడ హమారీ సర్కార్ కాదు వచ్చేది, వాళ్ళది కాదు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో, మేము ఢిల్లీ లెవెల్లో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు, ఒక సంకీర్ణ ప్రభుత్వ ధర్మం, సంకీర్ణ ధర్మం మేము పాటిస్తాం, ఈ రాష్ట్ర ప్రగతికి ఏ ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం కోరుకుంటారో దానికి మేము సహకారం అందిస్తాం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కర్ణాటకలో రిజర్వేషన్లు ఇచ్చారు, అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా వెనుకబాటుతనంగా, అందరూ ముస్లిం సోదరులు అర్హులు కారు, సయ్యదులు తర్వాత ఖాన్లు వీళ్ళందరూ అర్హులు కారు కదా, తీసేశారు, ఒక కమిషన్ పెట్టి 4% ఇచ్చారు. ఈ 4% ఇవ్వడానికి ముందు ఒక 5% రిజర్వేషన్ ఇచ్చారు, ఇస్తే ఇది మతపరమైనది అని దాన్ని రద్దు చేయించారు కూడా కోర్టులో. అదేవిధంగా అదే ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంగా ముస్లింలు ఉన్న వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఏబిసిడి బీసీలు ఇచ్చారో ఈ కూడా ఆ విధంగా ఇంక్లూడ్ అయింది. దీన్ని నేను క్లియర్ చేయగలుగుతున్నాను. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది మిథున్ రెడ్డి గారు తర్వాత విజయసాయిరెడ్డి గారు బల్లలు చరిచి అప్పుడు బీజేపీకి రాజ్యసభలో వాళ్లకు సంఖ్యాబలం లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆమోదముద్ర వేసి ఈ సిటిజన్షిప్ పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు, మామూలుగా ఇండియాలో ఎట్లా ఉంటుందంటే పౌరసత్వం 11 సంవత్సరాలు ఉండాలి, కానీ వీళ్లకు 5 సంవత్సరాలు మీరు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తే చాలు, 2014 కట్ ఆఫ్ డేట్ డిసెంబర్31 పెడుతూ ఎవరైతే హిందువులు వచ్చేసారో అక్కడ వేధింపులు ఏదైనా ఉంటే క్రిస్టియన్లు వచ్చారో ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఇచ్చేసిందంటే రిలీజ్ అయింది ఈ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. వీళ్ళు చేయాల్సింది ఏంద్రా అంటే కేవలం 42 లక్షలు యాడ్ చేసి ఈ క్లాస్ రూములు కట్టాల, 10 ప్రైమరీ స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టలేవాడు, ఈ నిధులు గాయబ్ దారి మళ్ళీ, ఇది చాలా ఆశ్చర్యకరం. నంబర్ 4 మీరు చూడండి, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇన్ 5 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 5 హై స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇదిగోండి యూనిట్ కాస్ట్ 1.60 కోట్లు, దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 96 లక్షలు విడుదల చేసింది, 64 లక్షలు యాడ్ చేయాలంటే 96 లక్షలు గాయబ్, అడిషనల్ క్లాస్ రూమ్స్ గాయబ్, అన్ని గాయబ్. తర్వాత 5వది, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ బాయ్స్ ఇన్ ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్లో, ఎంత 18 లక్షల ప్రాజెక్ట్ ఇది, 18 కోట్ల ప్రాజెక్టు ఎప్పుడు శాంక్షన్ అయిందండి ఇది అంటే
16-17లో డబ్బులు వచ్చేసాం ఆ ఫైనాన్షియల్ ఇయర్. ఎంత వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే 10,80,00,000. రెసిడెన్షియల్ స్కూల్ 1,000 మంది పిల్లలు చదువుకుంటారు. వీళ్ళు యాడ్ చేయాల్సింది 7,20,00,000. 10,80,00,000 గాయం, రెసిడెన్షియల్ స్కూల్ గాయం. మళ్ళీ ఏందో నాడు నేడు మేము విద్యకు కట్టుబడి ఉన్నాం,